ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కీలక పాత్ర పోషిస్తున్న పార్టీ జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడే మాటలు ఇటీవల ఎంత సంచలనం రేపుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఇదే టైంలో జనసేన పార్టీలో నెంబర్ టూగా పేరు పొందిన నాదెండ్ల మనోహర్, ఆయన మాజీ స్పీకర్, రాజకీయాల్లో మంచి పట్టున్న వ్యక్తి, జనసేన వెంట ఆయన ఉండడం, జన నాయకుడు వెంట, జనసేనాధిపతి వెంట ఆయన ఉంటూ పలు కీలక సందర్భాల్లో ఆయన తన నిర్ణయాన్ని అధినేతకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన పార్టీ వదిలి బయటకు వచ్చేస్తున్నారు అనే ప్రచారం మొదలైంది. నాదెండ్ల మనోహర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారా లేదా అనేది అధికారికంగా ఎలాంటి ప్రచారం లేదు, కానీ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నచ్చకే ఆయన పార్టీని వేడబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు మంచి ఆదరణ ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అందులోకి నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేత, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేశారు, ఒక జాతీయ పార్టీలో మంచి పట్టున్న నాయకుడు. అయితే ఈసారి ఆయన జనసేన పార్టీ నుంచి గెలుపొందడం కొంచెం కష్టమైంది, ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇదే టైంలో ఆయన ఓటమి పాలైనా సరే, ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా సరే ఆయన వెంట అయితే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వెంట. అయితే కొన్ని కీలక నిర్ణయాల విషయాల్లో ఆయనతో షేర్ చేసుకోకపోవడం, ఆయన సంప్రదించకుండానే పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుండడం ఆయనకు నచ్చట్లేదు, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేసే ఉద్దేశంతో ఉన్నారు అని ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఇదంతా ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంచెం అండర్స్టాండింగ్స్ అనేవి సరిగ్గా లేవు, వీళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది పెరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో బీజేపీలోకి జనసేన కలిసిపోబోతుంది అనే వార్తలను ఆ పార్టీ ఖండించకపోవడం, పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఎలాంటి వివరణ ఇవ్వలేకపోవడంతో ఖచ్చితంగా బీజేపీలో ఖచ్చితంగా జనసేన మెర్జ్ అయిపోద్ది అనేదైతే ఒక బలమైన ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నాదెండ్ల మనోహర్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు, ఆయన పార్టీలో ఉండలేకపోతున్నారు. ఒకవేళ వచ్చేస్తే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, అటు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారా లేదంటే వైసీపీ వైపు చూస్తారా అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అయితే ప్రాంతీయ పార్టీల విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కీలక పార్టీల్లో అంటే తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వైసీపీతో అటు జనసేన ఇటు టీడీపీ రెండు విభేదాలు ఉన్నమాట వాస్తవమే. ఆ రెండు ప్రధాన శత్రువులుగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. జనసేనకు కూడా ప్రధాన శత్రువు పార్టీ, ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. అయితే వైసీపీ నేతలు ఫస్ట్ నుంచి చెప్తున్నారు అది ఒక తోక పార్టీగా వాళ్ళు అభివర్ణిస్తూ ఉంటారు, అలాగే తెలుగుదేశం పార్టీ వెంట, తెలుగుదేశం పార్టీ నిర్ణయాలతోనే ముందుకు వెళ్తుంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లేందుకు ముందుకు వెళ్తుంది, ఇదే టైంలో జనసేన కూడా అదే మోటోలో ఉంది అని చెప్తున్నారు. అందుకే ఈ నేపథ్యంలోనే జగన్ చెప్పింది నిజమే అయింది, వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పుడు జనసేన గురించి చెప్తూనే ఉంటారు, అదే టైప్లోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు పార్టీ నుంచి బయటికి వచ్చే ఆలోచనలో ఉన్నారా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.